हाई फ्रेंड्स वीडियो लो सेवेंथ क्लास मैथ्स न्यू टेक्स्ट बुक बेस चेसुकोनी मरी ईयर 2021 चेंज अयिनटुवंटि मैथ्स सेवेंथ क्लास सिलेबस बेस चेसुकोनी थर्ड लेसन सामान्य समीकरणालु सिंपल इक्वेशन्स मरी ई लेसन लो కొత్త టాపిక్స్ ఏవైతే యాడ్ చేశారో ఆ కొత్త టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ పరంగా మ్యాథ్స్ అయితే కంప్లీట్ గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. మరి మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. మరి సెవెంత్ క్లాస్ లో ఏవైతే కొత్త టాపిక్స్ యాడ్ చేశారో ఆ కొత్త టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి టుడేస్ టాపిక్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 7 + 2 = 2 × 3 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్ గా ఉంది. అంటే దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 7 + 2 = 9 = 2 × 3 = 6. 9 = 6 ట్రూ స్టేట్మెంటా? నో, అది ఫాల్స్ స్టేట్మెంట్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి, ఆప్షన్స్ ను బేస్ చేసుకుని ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనం సెట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతుంది అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అంటే ఇక్కడ ఇవ్వడమే రాంగ్ గా ఇచ్చాడు, మరి ఆప్షన్స్ ను బేస్ చేసుకుని ఇక్కడ 1, 2, 3 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్ గా అదే ఆర్డర్ లో మన ఆప్షన్ లో ఉండేటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని ఏవి సెట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది అని అడిగాడు ఫ్రెండ్స్. మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే. డిఎస్సి ఎస్జిటి పరంగా కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ 7 + 1 = కదా, = 2 = ప్లస్ ఏముండాలి, ఇంటూ 2 ప్లస్ లో +3. చూడండి న్యూమరికల్ వాల్యూస్ ఏం చేంజ్ కావటం లా, 7, 2, 2, 3 న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ కావటం లా ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ ప్లేస్ లో ఇంటూ ఇస్ ఈక్వల్ టు ప్లేస్ లో ఇంటూ ఇంటూ ప్లేస్ లో ప్లస్. మరి ఆ సింబల్స్ మనము సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేసాము అనుకోండి, ఆన్సర్ కరెక్ట్ వస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? చూడండి ఒకసారి, మనము ఇస్ ఈక్వల్ టు టార్గెట్ చేస్తున్న 7 = ఫస్ట్ మల్టిప్లై చేయాలా సమ్ చేయాలా? ఫస్ట్ సమ్ చేసి మల్టిప్లై చేసాం అనుకోండి, 3 + 2 = 5, 5 × 2 = 10. ఓకేనా? మీకు ఒక రూల్ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో, బడ్ మాస్టర్ లో చెప్పాను, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్, ఆ రూల్ ప్రకారం మాత్రమే ఫాలో కావాలి ఫ్రెండ్స్. బడ్ మాస్టర్ లో అప్లై చేస్తే ఫస్ట్ మల్టిప్లై చేయాలి, అంటే అడిషన్ కన్నా ఏ రూల్ ఫ్రెండ్స్ ఇది, బడ్ మాస్ రూల్. యాక్చువల్ గా బార్ ఉంటే వి బట్ మాస్టర్ అంటాము. సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ సింబల్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అడిషన్ కన్నా ముందు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 × 2 = 4 + 3. ఇప్పుడు చూడండి 7 = 4 + 3 ఏమవుతుంది, 7. అంటే ఇక్కడ ఈక్వేషన్ ట్రూ అయింది కాబట్టి 7 = 7 ట్రూనే కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లోనే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చింది కాబట్టి మిగతా ఆప్షన్స్ మనం చేయాల్సిన అవసరమే లేదు. కాన్ఫిడెంట్ గా చేస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే మిగతా 3 ఆప్షన్స్ మనం చేయాల్సిన అవసరమే లేదు. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 7 + 2 × 6 = 20. ఫస్ట్ ట్రూనా ఫాల్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ చేయాలా ఇంటూ చేయాలా, బట్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 × 6 = 12, తర్వాత అడిషన్, 12 + 7 ఎంత, 19 = 20. ట్రూనా? నో, అది ఫాల్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి మనం కరెక్ట్ అయినటువంటి ఆర్డర్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నా, 7. ఆర్డర్ చూడండి, 1, 2, 3 సింబల్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ని బేస్ చేసుకొని కూడా 3 ఆపరేషన్స్ ఇచ్చాడు, దేనికి దానికి ఆర్డర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ప్లస్ ప్లస్ ఏం తీసుకోవాలి, = 2 × 2 + 6 = ప్లస్ = 20. ఇప్పుడు చూడండి 7 = అని ఇచ్చాడు, అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండేదాని యొక్క వాల్యూ ఎంత రావాలి, 7 రావాలి. మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ 2 × 6 = 12, 12 + 20 = 32, కానీ మనకేం రావాలి, 7 రావాలి. సో ఫస్ట్ వన్ రాంగ్. ఆప్షన్ బి చెక్ చేస్తున్నా, ఫస్ట్ ఇంటూ 7, ప్లస్ ప్లస్ ఏముండాలి ఫ్రెండ్స్, −6 = ప్లస్ లో అగైన్ = 20. ఇక్కడ చూడండి, = టార్గెట్ చేస్తున్నా,
ఇస్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ లో ఉండేటువంటి వాల్యూ యొక్క రిజల్ట్ ఏం రావాలి 20 రావాలి ఫస్ట్ మల్టిప్లై చేయాలా మైనస్ చేయాలా మల్టిప్లై చేయాలి కాబట్టి బద్మాసుల ప్రకారం 7 2 14 14 మైనస్ 6 8 బట్ ఇక్కడ 20 ఇచ్చారు కాబట్టి అంటే ఇస్ ఈక్వల్ టు 20 అంటే అర్థం ఏంటి దాని యొక్క రిజల్ట్ 20 రావాలి అని ఓకేనా ఇస్ ఈక్వల్ టు ఉంటేనే దాన్ని మనం కరెక్ట్ గా ఒక ఈక్వేషన్ లో చెప్పగలము ఇస్ ఈక్వల్ టు సింబల్ లేదు అనుకోండి దాన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు అది కరెక్ట్ కాదు అని ఓకేనా నెక్స్ట్ సి ఆప్షన్ చెక్ చేస్తున్నా ఇంటూ 7 ఫస్ట్ మల్టిప్లై తీసుకుంటున్నా 2 మల్టిప్లై ప్లస్ లో ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు ప్లేస్ లో అగైన్ ఇస్ ఈక్వల్ టు 20 ఇక్కడ కూడా ఇస్ ఈక్వల్ టు 20 సో 7 ఇస్ ఈక్వల్ టు అన్న కాబట్టి 7 టార్గెట్ చేసా ఇస్ ఈక్వల్ టు 20 కాబట్టి 20 టార్గెట్ చేసా ఇస్ ఈక్వల్ టు 20 అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ లో ఉండేటువంటి రిజల్ట్ ఏం రావాలి 20 రావాలి మల్టిప్లై ప్లస్ ఇచ్చాడు ఫస్ట్ మల్టిప్లై చేయాలా ప్లస్ చేయాలా బద్మాసుల ప్రకారం డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి కాబట్టి 7 2 14 14 ప్లస్ 6 ఏమవుతుంది ఫ్రెండ్స్ 20 సో 20 ఇస్ ఈక్వల్ టు 20 ఎస్ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సి మనకి ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది ఇంకా ఆప్షన్ డి చేయాల్సిన అవసరమే లేదు ఓకేనా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం థర్డ్ ప్రాబ్లం లో 15 డివైడ్స్ 5 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 అని ఇచ్చాడు సో ఇక్కడ ఇస్ ఈక్వల్ టు కాబట్టి ఫస్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ చేయండి ఎల్హెచ్ఎస్ చేయండి రెండు ట్రో అవుతాయా 15 డివైడ్స్ 5 అంటున్నాం అంటే 15 బై 5 ఎంత 3 2 1 సార్ 2 3 ఇస్ ఈక్వల్ టు 2 నా కాదు కాదు కాబట్టి గివెన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ మరి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనము అక్కడ ఇన్సర్ట్ చేస్తే అది కరెక్ట్ ఈక్వేషన్ అవుతుందో చెక్ చేద్దాం ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్ 15 డివైడ్ ప్లేస్ లో ఫస్ట్ వన్ డివైడ్ ఉంది 5 సెకండ్ ఇస్ ఈక్వల్ టు ప్లేస్ లో ఇంటూ అంటే ఆర్డర్ సేమ్ గా ఉండాలి 2 ఇంటూ ప్లేస్ లో ఏముంది ఫ్రెండ్స్ ఇస్ ఈక్వల్ టు 1 సో ఇప్పుడు ఫస్ట్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఇస్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం దాన్ని సాల్వ్ చేయగలము ఓకేనా ట్రై చేద్దాం ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ లో ఉండేటువంటి ఒక రిజల్ట్ ఎంత రావాలి 1 రావాలి నెక్స్ట్ డివైడ్ ఇంటూ ఉంది ఓకేనా సో మీరు డివైడ్ చేయండి ఇంటూ చేయండి బద్మాసుల ప్రకారం ఏంటి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఫస్ట్ డివిజన్ చేస్తున్నా 15 బై 5 3 3 టూ 6 కానీ మనకి ఎంత రావాలి 1 కావాలి కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్ 15 ఎస్ ఇక్కడ కూడా డివైడ్ ఉంది కాబట్టి డివైడ్ 5 ఇస్ ఈక్వల్ టు ప్లేస్ లో అగైన్ ఇస్ ఈక్వల్ టు ఉంది 2 ఇంటూ ప్లేస్ లో ఇంటూనే ఉంది ఫ్రెండ్స్ ఇంటూ 1 చూడండి ఇక్కడ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాచ్ అయింది సో సేమ్ డివైడ్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ సేమ్ ఇచ్చాడు ఓకేనా 15 డివైడ్ 5 3 2 1 2 సో కాదు కాబట్టి ఫాల్స్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 15 డివైడ్ ప్లేస్ లో ఇంటూ 5 ఈక్వల్ టు ప్లేస్ లో అగైన్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్లేస్ లో ప్లస్ 1 ఇక్కడ చూడండి ఇస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ సపరేట్ చేయాలి ఆర్హెచ్ఎస్ సపరేట్ చేస్తే రెండు ఈక్వల్ అయితే కరెక్ట్ కాకపోతే కాదు 15 5 75 2 ప్లస్ 1 3 75 3 రెండు ఈక్వలా కాదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది రాంగ్ అవుతుంది సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ బట్ చెక్ చేద్దాం ఆప్షన్ డి చెక్ చేస్తున్నా ఫస్ట్ డివైడ్ 15 డివైడ్ 5 ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఉంది కదా ఇక్కడ ఇంటూ ప్లస్ ఏముండాలి ప్లస్ 1 ఇప్పుడు చూడండి ఇస్ ఈక్వల్ టు టార్గెట్ చేస్తున్నా ఆర్హెచ్ఎస్ సపరేట్ చేయాలి ఎల్హెచ్ఎస్ సపరేట్ చేయాలి 15 డివైడ్స్ కాబట్టి 15 బై 5 3 వస్తుంది ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 3 సో 3 ఇస్ ఈక్వల్ టు 3 కదా ఎస్ ఈక్వల్ కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుంది అంటే కరెక్ట్ అవుతుంది ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ను బేస్ చేసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ గా ఉంటే మరి ఇచ్చిన ఆప్షన్స్ ను బేస్ చేసుకొని ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఆర్డర్ లో సెట్ చేయడం ద్వారా ఇచ్చిన ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది అని అడిగాడు ఫ్రెండ్స్ మరి 3 ప్రాబ్లమ్స్ అయితే బోర్డు మీద డిస్కస్ చేశాము టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఎక్సర్సైజ్ పరంగా ప్రాక్టీస్ కి ఇస్తున్నా వీటి యొక్క ఆన్సర్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి చెక్ చేసుకోగలరు బోర్డు మీద 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఆ 9 ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ చేసి మీ యొక్క ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియచేయగలరు అదే విధంగా ఈ 9 ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ మీకు ఇన్ కేస్ రాకపోతే వాటి యొక్క ఆన్సర్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి మళ్ళీ ఒక్కసారి వీడియో చూసి చెక్ చేసుకోగలరు మరి మీరు చేసినటువంటి ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు
మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను బట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కాగలరు 8341949272 కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు